విద్యార్థులందరికీ చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ వైఎస్ఆర్ బిడ్డ మీ శర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు జలయజ్ఞం చేశాడు రైతులకు మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇచ్చాడు మన బిడ్డలకు పేదింటి బిడ్డలు పెద్ద చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయని పెద్ద చదువులు ఉచితంగానే ఫీస్ రీయింబర్స్మెంట్ ద్వారా చదివించాడు ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచించలేదు ఒక పేదవాడికి జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి జబ్బొస్తే ఆ ఇల్లంతా అప్పులపాలు అయిపోతుంది కదా అని ఆలోచన చేసి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పేదవాడు కూడా మంచి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే చేయించుకోవాలి అనుకున్నాడు అందుకనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు మీ అందరికీ తెలుసు ఆరోగ్యశ్రీ ఎంత మందికి మళ్ళీ ప్రాణాలు పోసిందో అలాగే 108 104 ఎంత మందికి పక్కా ఇల్లులు కట్టాడు వైఎస్ఆర్ గారు ఎంత మంది ఆ రోజు సంతోషంగా ఉన్నారు మన బిడ్డలకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు అయితేనేమి ప్రైవేట్ రంగంలో అయితేనేమి స్వయం ఉపాధి అయితేనేమి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు రైతులు కానీ నిరుద్యోగం కోసం కానీ ఆత్మహత్యలు చేసుకోలేదు ఎందుకు ఎందుకంటే ఒక నాయకుడు తన ప్రజల గురించి ఆలోచన చేయాలి ఆలోచన చేసే నాయకుడు ఉంటే ప్రజలు చల్లగా ఉంటారు అది కదా పాలన అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండంగా గ్యాస్ ధరలు పెరగలేదు కరెంట్ ఛార్జీలు పెరగలేదు వాటర్ బిల్లులు పెరగలేదు అసలు ఒక్క పన్ను గాని ఒక్క రూపాయి ఒక ఛార్జీ పెంచకుండానే అవును అవును ఏది గాని పెంచకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలను అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించాడు ఇక్కడ కూడా ప్రాణహిత సేవలు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాకే 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నాడు వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మాట కూడా ఇచ్చాడట నేను మళ్ళీ ఎలక్షన్లకు ఓట్లేయడానికి అడగడం రాక ముందు ఒక సంవత్సరానికి ముందే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాత ఓ సంవత్సరానికి వచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పిపోయాడు ఈ గ్రామంలో ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అటు తలకాయి ఇటు తోకా తీసేశారు కేసీఆర్ గారు ఇక్కడికి కృష్ణా నీళ్లు కూడా తీసుకొస్తానన్నాడు తీసుకొచ్చాడా నీళ్లు వస్తున్నాయా అటు గోదావరి నీళ్లు రాలేదు ఇటు కృష్ణా నీళ్లు రాలేదు అసలు ఈ ప్రాంతంలో నీళ్లే లేవు ఈ రోజుటికి వరకు కూడా బోరు మీద ఆధారపడ్డ ప్రాంతం ఇది ఎట్లో దేవుడు దయదల్చాడు కనుక వానలు పడ్డాయి కనుక వరి పండింది ఇప్పుడు వరి వేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నట్టు మీరు వరి కూడా పండించొద్దండి అంటున్నాడు కేసీఆర్ గారు ఇది న్యాయమేనా ఇక్కడ పండేది ఏది పండించాలి అనే హక్కు కూడా రైతుకు లేకపోతే ఇంకా పొలం ఉండి ఏమి లాభము రైతు వ్యాపారం చేసి ఏమి లాభం అసలు రైతుకు రైతు బంధు ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు ఇచ్చేది 5000 పట్టుకునేది ఎంతో తెలుసా దాదాపు 15000 20000 మీ దగ్గర నుంచి పట్టుకుంటున్నాడు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు యంత్రాంగ లక్ష్మి లేదు ఇలాంటివి ఎన్నో తీసేసి ఒక రైతు బంధు మాత్రం ఇచ్చి మీకు ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారం లేకొచ్చాడు చేశాడా ఎంతమందికి చేశాడు 25000 లోపు రుణం ఉన్న వాళ్ళకి 3 లక్షల మందికి చేశాడు 36 లక్షల మంది రైతులకి రుణమాఫీ ఎగ్గొట్టి మోసం చేశాడు కేసీఆర్ గారు అసలు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా దళితులకు 3 ఎకరాలు భూమి అన్నాడు ఇచ్చాడా దళిత ముఖ్యమంత్రి అన్నాడు చేశాడా ఎన్ని మాటలు చెప్పాడు మన చెవులలో పూలు పెట్టాడు క్యాబేజీలు పెట్టాడు
మనమందరము పెట్టించుకున్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం. బడిల పరిస్థితి ఎలా ఉంది? 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కూడా లేదు. ఇంగ్లీష్ చదువులు లేవు గానీ ఇంగ్లీష్ సారా మటుకు కుల్లా కుల్లాగా దొరుకుతుంది. ఈ రోజు ఆడోళ్ళకు పట్ట పగలు కూడా మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంది. అసలు వాటర్ ఎక్కువ ఉందా వైన్స్ ఎక్కువ ఉందా అంటే వైనే ఎక్కువ ఉందంటున్నారు ఆడోళ్ళందరూ. ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బారుల తెలంగాణగా బీరుల తెలంగాణగా మార్చాడు. సొంత మొగుడు సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇదే నా కోరుకుంది. ఆడోళ్ళకు స్వేచ్ఛ ఉందా? మీకు పాలా వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు వైఎస్ఆర్ గారు, ఇప్పుడు ఏమీ లేదు. అసలు రూపాయి రూపాయిన్నర వడ్డీ పడుతుంది అంటున్నారు. ఇక మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఏం నిలబడాలి, ఎలా నిలబడాలి? లోన్ తీసుకునే పరిస్థితిలో కూడా లేదు. పిల్లల్ని స్కూలుకు పంపించే పరిస్థితి లేదు. 3,500 స్కూళ్లను బంద్ చేశాడు కేసీఆర్. 14,000 టీచర్లను తీసేశాడు కేసీఆర్. ప్రభుత్వ సర్కారు స్కూళ్లలో అసలు చదువు నాణ్యత చాలా తగ్గిపోయింది. కనుక బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే ఫీజులు కట్టాలి. ఫీజులు ఎలా కట్టాలి? కష్టమంతా మంది దోచుకోవడమేమో దొరది. మన కష్టాన్ని దోచుకుని బతుకుతున్నాడు కేసీఆర్ గారు. ఇదే ఈరోజు వాస్తవం. ఒక్క వర్గం అంటే ఒక్క వర్గమైనా ఈ ఊర్లో సంతోషంగా ఉందా? ఆడోళ్ళు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? యువకులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉన్నారా? దళితులు సంతోషంగా ఉన్నారా? బీసీలు సంతోషంగా ఉన్నారా? గొర్రెలు బర్రెలు ఇచ్చి ఇవి కాచుకోండి చాలు అంటున్నారు. ఇందుకేనా పిల్లల్ని చదివించుకుంది? కష్టపడి కూలి నాలి చేసి చదివించుకుంటే ఈరోజు ఉద్యోగాలు లేవు. వందలకు వందలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అయినా కూడా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. చస్తే చచ్చారులే, ఉద్యోగాలు అడిగే వాళ్ళు తగ్గారులే అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా ముఖ్యమంత్రిని చేసుకుంది? ఈరోజు కేసీఆర్ గారు దగా చేశాడు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ గారు. అమ్మా, ఈ పరిస్థితులు మారాలి. మీలో చైతన్యం రావాలి. మీరు మేలుకోవాలి. ఈరోజు కేసీఆర్ గారు అంటున్న మాట, ఆయన పాలన అద్భుతమంట. మీ జీవితాలు అద్భుతంగా ఉన్నాయా? ఇది అద్భుతం అంటే ఇది పరిస్థితి. ఈ పరిస్థితులు మారాలి అంటే ప్రభుత్వం మారాలి. ఈరోజు సమస్యలకున్న ప్రజలకున్న సమస్యలను ఎత్తి చూపటానికే ఈరోజు ఈ పాదయాత్ర. ఈ మాట ముచ్చట కార్యక్రమము నేనొక్కదాన్ని మాట్లాడడానికి కాదు. నాకంటే ఎక్కువ మీ అందరూ మాట్లాడారు, మీ సమస్యలు చెప్పారు. ఇలాగైనా ప్రభుత్వం దిగిరావాలి. ఇలాగైనా మనం ప్రభుత్వం మెడలు వంచి ప్రజల సమస్యలు పరిష్కరించుకునేలా పోరాటాలు చేయాలని, ప్రభుత్వం మెడలు వంచాలనే ఈ పోరాటం. ఒకవేళ ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు తల వంచి ప్రజల దగ్గరికి దిగి వచ్చి ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. మీరు ఆశీర్వదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన చేసిన విధంగా నేను చేస్తా. మీకోసం కట్టుబడి, మీ మంచి కోసం, మీ మేలు కోసం, మీ బాగు కోసం నేను జీవిస్తానని, నా బ్రతుకుని తెలంగాణకు అంకితం చేస్తానని మీకు మాటిస్తున్నా. మరొక్కసారి మీరు సమయం చేసుకొని మీ పనులు మానుకొని మా కోసం ఇంతసేపు మా కోసం వేచి ఉన్నారు. మీరు వచ్చారు. మీలో ప్రతి ఒక్కరికి మీ వైఎస్ఆర్ బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి
చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.